రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామం బీడి వర్కర్స్ కాలనీలోని పైప్ లైన్ కోసం త్రవ్విన గుంతలో పడి జువేద్ అనే 16 నెలల బాలుడు మృతి చెందాడు. జువేద్ తండ్రి జావిద్ మాట్లాడుతూ విఐపీలు వస్తున్నారు అని చెప్పి గుంతలు తవ్వి 10-15 రోజులు అవుతుందన్నారు. గుంతలు తవ్వడం వల్లనే తన కొడుకు చనిపోవడం జరిగిందన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాలనీ వాసులు బాలుని చూసి రోదించారు. ఏందండి మరి ఇట్లా గుంత తవ్వారు మీరు, దేనికోసం తవ్వారని అడిగాము. అడిగినాక ఏమన్నారు, పైప్ లైన్ కోసం తరిగా తవ్వాము అన్నారు. అందకన్నా ముందు అడిగాము మరి ఏంది ఇది అంటే, లేదు వివేపీ సెల్పూరు ఇక్కడ రోడ్ పాడైతుంది, దానికోసం మేము గుంత తవ్వుతున్నాం వాటర్ రాకుండా, తర్వాత మేము కొడిపేస్తామని చెప్పారు. అది చెప్పాక మేము పోతే తర్వాత మరి రెస్పాన్స్ ఏం, మీరు ఇంకా తడబోతా ఈ కొడపలేరని అడిగాము. అడిగినాక పోతే ఏ మీకు రెస్పాన్స్ ఏది లేదు దాని గురించి. లేనప్పుడు ఈరోజు నా బాబు అందులో పడ్డాడు, పడి ప్రాణం పోయింది.